మరో ప్రతిష్టాత్మక పథకానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కంటి వెలుగు పథకాన్ని తూప్రాన్ మండలం మల్కాపూర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. స్వయంగా కళ్లద్దాలను అందజేశారు. బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మల్కాపూర్లో జరిగే పని పక్క ఊరోడు చూసి వాడు నేర్చుకోవాలి. మేము గిట్ల చేస్తే మాకు కూడా వచ్చు కదా అనేటువంటి అభిప్రాయం రావాలి. కాబట్టి పచ్చదనం మీద మీరు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు, చాలా సంతోషం. దానికి నేనంతా మీకు చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నా. మీరు చేసేది చాలా మంచి పని. ఎందుకంటే మన బిడ్డలకు మనం ఎంత సంపాదించి పెట్టినా, ఎన్ని ఆస్తులు ఇచ్చినా రేపు బతకగలిగే పరిస్థితి ఉండే వాతావరణం కూడా ఉండాలి. ఎన్ని లక్షల కోట్లు ఉంటే ఏం లాభం? సూరత్లో ఒకసారి జరిగింది. సూరత్లో ఎక్కువ శాతం బంగారం వ్యాపారులు, వజ్రాల వ్యాపారులు ఉన్నారు. వందల వేల కోట్ల రూపాయల డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆడ ప్లేగు వ్యాధి వచ్చింది. చెత్త కుప్పలు మురికి గందరగోళంగా ఉంటుంది. అక్కడ కలెక్టర్ చెప్తే వాడు పట్టించుకోలే. ఆ ప్లేగు వ్యాధి వచ్చింది. ప్లేగు వ్యాధి వచ్చి వందల కొద్ది జనం చచ్చిపోతూ ఉన్నారు. ఎవరికైతే ఏడంతస్తులు, ఆరంతస్తుల బంగారాలు ఉన్నటువంటి ఈ కోటీశ్వరులు ఉన్నారో, విమానాలు కూడా కిరాయికి దొరుకుతాయి. చార్టర్డ్ ఫ్లైట్స్ అంటారు వాటి. అవి తెప్పించుకొని దాన్ని లెక్కి భార్య బిడ్డని నాలుగు బట్టల బాత వేసుకొని బతుకు చీవుడాన్ని పారిపోయి మళ్ళీ ఎక్కడిదక్కడంతా అయిపోయి కంట్రోల్ అయినాక మళ్ళీ వచ్చారు. అప్పుడు ఆ కలెక్టర్ గారు చెప్పిండ్రు, గుడిసె ఉన్నోనికి నీకేం తేడా ఉందా? నీకు ఏడంతస్తులు, ఆరంతస్తుల బంగ్లాలని చెప్పి నిరనీలి నువ్వు, మరి దానికి ఎందుకో భయపడి పారిపోయినావు నువ్వు. ఊరు శుభ్రంగా ఉంటే ఎవరికి దోమ కుట్టది. ఊరు శుభ్రంగా లేదనుకో నీకు ఏడంతస్తులను అలా వచ్చి కుడుతుంది. గుడిసె ఆయనకి ఎంత కుడుతుంది, నీకంతే కుడుతుంది. కాబట్టి ఆ బుద్ధి రావాలి మనకు అని చెప్పి జ్ఞానోదయం చేసి మన తెలుగతనే వెంకటేశ్వరరావు అని చెప్పి మున్సిపల్ కమిషనర్ సూరత్లో ఉండే ఆయన చెప్తే వాళ్ళ జ్ఞానోదయమై అందరూ ఒకటే బాగు చేసుకున్నారు. సూరత్లో ఇప్పుడు మన మల్కాపూర్ లాగా ఇంత చెత్త లేకుండా బ్రహ్మాండంగా పరిశుభ్రంగా ఉంది, చాలా గొప్పగా ఉంది. ఆ స్ఫూర్తిని మీరు ఇప్పుడు ఇక్కడ చేసి చూపిస్తూ ఉన్నారు. ధర్మారెడ్డి గారు నాకు చెప్పినారు, మన కలెక్టర్ గారు, ఈ ఊరికి, ఈ ఊరి శివారులో 650 ఎకరాల అటవీ భూములని కోతులేడికి వచ్చినవి రాలేదో నాకు తెలియదు, కానీ వేరే కాడ చాలా బీభత్సం చేస్తూ ఉన్నాయి. నేను ధర్మారెడ్డి గారిని కోరుతా ఉన్నా, అటవీ శాఖ అధికారులను కోరుతా ఉన్నా, ఇక్కడ మంచిగా 650 ఎకరాలు అటవీ భూములు ఉన్నాయి. కోతులు మన మీద పడుతున్నాయంటే తప్పు వాళ్ళది కాదు, కోతులది కాదు. వెనుకడ మొర్రి పనులు, జీడి పనులు, మేడి పనులు, తునికి పనులు ఎన్ని రకాలు ఉంటే జంగల పన్న, అవి అక్కడనే ఉండేది, అవి తినుకుంటా. వాటి మనం కథం పట్టినాం, మనం ఉన్న కాడికి అవి వస్తున్నాయి. మరి మనం పుట్టినట్టు భూమి మీద అవి కూడా పుట్టినాయి కదా, మరి వాటి పొట్ట నిండద్దా? అది తిని బతకద్దా? దానికి మంచినీళ్ళు కావద్దా? చెరువులు లేకుండా చెప్తే మీ మంచినీళ్ళు లేకుండా చెప్తే మీ తినడానికి లేకుండా చెప్తే మీ చెట్లు లేకుండా చెప్తే మీ మరి అవి ఎక్కడ బతకాలి? అందుకే ఇంట్లోకి వచ్చి బాధ్యత మనం తీసుకుని అవి కూడా తింటుంది. వాటి తప్పు లేదు. కోతులు రావద్దు, కోతుల బెడద తప్ప అనంటే గ్రామాల పక్కన వెనుకట ఎట్లయితే ఉండనో అట్లా ఆ పండ్ల చెట్లన్నీ, దాటిని వైల్డ్ ఫ్రూట్స్ అంటారు. అంటే పక్షులు, పశువులు, జంతువులు తినే వాటిని వైల్డ్ ఫ్రూట్స్ అంటారు. ఫారెస్ట్ అధికారులకు మొన్ననే చెప్పినాం, ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో, ఇద్దరు జిల్లా కలెక్టర్లు ఉన్నారు, దయచేసి వారితో నేను కోరుతా ఉన్నా, మంత్రి గారు ఉన్నారు, డిప్యూటీ స్పీకర్ గారు ఉన్నారు, చాలామంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఈ కోతులు, ఇతర జంతువులు, పశువులు, పక్షులు తినేటువంటి పండ్ల చెట్లు విపరీతంగా రాష్ట్రంలో పెంచాలి. కోతుల బెడద తప్పించడానికి అది ఒకటే మార్గం. కోతులు తినే పండ్ల చెట్లు మల్కాపూర్లో మనం ఒక ఆదర్శం అయిదాం. మీకు నేను ప్రత్యేకంగా పంపిస్తాను. మల్కాపూర్ వాళ్ళు పెడితే చుట్టుపాదులలో కూడా లాభం అవుతుంది. వాళ్ళ కోతులు కూడా అన్ని ఇడికే వచ్చి అడవిలోనే ఉంటాయి, బయటికి పోకుండా. వాటికి భోజనం దొరికితే అన్నీ ఉంటాయి, వేరే వాటిని తినమన్నా తినయి. మనం చిన్నప్పుడు చూసినాం ఆ కోతులను, చూడలే. కోతులు ఆడించినప్పుడు మన ఊళ్ళోకి వచ్చేది. ఎప్పుడైనా యాదగిరి గుట్ట పోతే కోతి కనబడేది. అంతే తప్ప కోతులు ఎట్టుబడితే ఉండేటివి కావు. కానీ ఇప్పుడు ఈ బాధ మనమే కొని తెచ్చుకున్నాం కాబట్టి దాని నివారణ కూడా మనమే చేయాలి. మల్కాపూర్ యువతలో, మల్కాపూర్ మహిళలలో, మల్కాపూర్ పెద్దలలో ఒక ఐకమత్యం ఉంది కాబట్టి, గ్రామం కలిసికట్టుగా నడిచే శక్తి ఉంది కాబట్టి, మీకు ఆ వైల్డ్ ఫ్రూట్ ట్రీస్ నేను విరివిగా పంపిస్తాను, ఎక్కడ దొరికినా చెప్పించి పంపిస్తాను. ఈ అడవిలో బ్రహ్మాండంగా మీరు పెంచి మీకున్న 650 ఎకరాలలో మీరు ఒక ఆదర్శం కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఈ విధంగా మీరు ఇంకా కొన్ని మంచి పనులు చేయండి. మీకు ఇంకా ఏమేమి అవసరాలున్నాయో, మీరు ఒక లైబ్రరీ కావాలి, ఒక జిమ్ కావాలని కోరినారు ధర్మారెడ్డి గారిని, కోరుతా ఉన్నాను. దానికి వాళ్ళు 10 లక్షలు అడిగినారు, బహుశా సరిపోకపోవచ్చు. దాన్ని ఎంత అవసరమైతే అంత మీ నిధుల నుంచి వాళ్ళకి శాంక్షన్ చేయండి. అది కూడా బాగా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.
మహిళల కొరకు కుట్టు మిషన్ శిక్షణ యంత్రం కూడా కావాలన్నారు. దానికి కూడా మీరు కలెక్టర్ గారు చెప్పండి, మీరు కలెక్టర్ గారు కలిసి మాట్లాడండి, అవన్నీ కూడా ఇస్తారు. రైతులకు ఒక 146 మందికి టార్పాలిన్ షీట్లు అంటే తాటిపత్రులు కదా, అవే కదా, అవేనా కాదా? ఒక 146 కావాలన్నారు ధర్మారెడ్డి గారు, అందరికి కొనియండి ఒకటేసారి. 146 మందికి కూడా కొన్ని తెప్పించేసేయండి. స్ప్రేయర్లు ఒక 21 మందికి స్ప్రేయర్లు కావాలన్నారు, అందరికి కూడా ప్రతి కుటుంబానికి ఎవరి స్ప్రే వాళ్ళకు ఉండేటట్టు వాళ్ళకి స్ప్రేయర్లు కూడా 21 మందికి కొనియండి. మిగిలిన ఇవన్నీ కూడా అన్ని పనులు కూడా చేయించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఆ రకంగా పనులకు డబ్బులకు పెద్ద బాధ లేదు. ఎందుకంటే పొద్దున్న లేచి నేను మీ మధ్య లేకపోయినా మీ ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రి కాబట్టి మీకు తక్కువ ఉండదు. కాబట్టి పని చేసే బాధ్యత మీ మీద ఉంది. చాలా సంతోషం, మంచి గ్రామంలో రాష్ట్రం మొత్తానికి ఉపయోగపడేటువంటి ఒక మంచి పని చేసినాం. ఇక్కడ మంచి శక్తి ప్రభుత్వంగా ముందుకోయేటువంటి ఇది ఉంది. కాబట్టి ఆ కృషిని, ఐకమత్యాన్ని దయచేసి అట్లనే కొనసాగించండి. ఒక గొడవ జరగదు, ప్రేమభావంతో ఒకరినొకరు బ్రహ్మాండంగా చేసుకుంటే అద్భుతంగా ముందుకు పోగలుగుతాం. మన దేశంలో ఉన్న గొప్ప వెలితి, సంఘటిత శక్తిలో ఉండేటువంటి పవర్ ఏందో మన దేశంలో మనకు తెలియదు. మీరు కొంత రుజువు చేసినారు మల్కాపూర్లో, కంప కంప ముండ్లు, సర్కార్ తుమ్మచెట్లు చూడడానికి దరిద్రంగా ఉండేటువంటి ఆ దాన్ని ఎంత బ్రహ్మాండమైన రాక్ గార్డెన్ చేసినారు మీరు. అది అది మల్కాపూర్లో ఉన్నటువంటి, మీరు రాక్ గార్డెన్ అంటే రాళ్ల పార్క్ అంటారు, అది అది రాక్ గార్డెన్ కాదు, గోల్డెన్ రాక్ గార్డెన్ దాని పేరు. బంగారు రాక్ దాన్ని చూస్తే ఎంత ఆనందం అనిపిస్తూ ఉంది. 40 కోట్లు ఖర్చు పెట్టలే, మీ శ్రమ ఉంది, మీ ఆలోచన ఉంది, దాని కళ మీరు కన్నారు, ఆ స్వప్నాన్ని నిజం చేసినారు. ఎంత అద్భుతంగా ఉందో, చాలా గొప్పగా ఉంది. అదేవిధంగా మీరు చెట్ల పంపకం విషయంలో, గ్రామ పారిశుద్ధ్య విషయంలో, గ్రామం మద్యపాన రహిత గ్రామంగా ఉండే విషయంలో ఆదర్శంగా ఉండండి. మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా స్థానిక ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా యువకుడు, ఆయన మీ సేవలో ఉంటారు. ఎలక్షన్ రెడ్డి గారు మీ మధ్య ఉండనే ఉన్నారు, అదేవిధంగా మీ జిల్లా మంత్రి గారు ఉన్నారు. అంతకు మించి పని పడితే మీరు హైదరాబాద్ కూడా నా దగ్గర కూడా రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆ రకంగా ముందుకు పోదాం. మీరు ఇల్లు కట్టిన తర్వాత నాకు కబురు పెడితే తప్పకుండా మళ్ళొక్కసారి మీ దర్శనానికి నేనే వస్తానని కూడా మనవి చేసుకుంటూ, ఒక సత్కార్యానికి, ఒక మంచి కార్యానికి, ఒక మంచి గ్రామంలో, ఆదర్శ గ్రామంలో ఈరోజు బ్రహ్మాండంగా ప్రారంభించినటువంటి సంతోషం నాకు గుండెల నిండుగా ఉంది. ఆ సంతోషంతో నేను తిరిగి వెళ్తున్నానని తెలియజేస్తూ, మల్కాపూర్ గ్రామం అద్భుతంగా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. ఏం బాబు, ఏ ఊరది? మంచిగా చెప్పు ఊళ్ళ పేర్లు. దాతర్పల్లి నుండి నువ్వు రాసుకోవాలి సార్. తూప్రాన్ మండలం దాతర్పల్లి సార్. మా దాతర్పల్లికి వెళ్ళి పోతినపల్లి వరకు డాంబర్ రోడ్ లేదు సార్. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 5 కిలోమీటర్లు సార్. దాన్ని ఇమీడియట్ శాంక్షన్ చేసి రేపే ఆర్డర్ పంపిస్తాను సార్. ఒక్కటి సార్, మా దాతర్పల్లికి ఒక ఫంక్షన్ కావాలి సార్, మీరు దయచేసి సార్. ఆల్రెడీ గడా వాళ్ళకి ఏదో శాంక్షన్ ఉంది సార్. సార్ ప్రతి ఊరికి శాంక్షన్ నేను ఇచ్చిన సార్. సార్ దాన్ని డబ్బులు కావాలంటే పెంచి మల్కాపూర్ లో కట్టేంతదే, మీ దగ్గర కూడా కడతారు సార్. సార్ హనుమంతరావు గారు వస్తారు, మీరు కట్టేసి సార్. ఒకటి సార్, ఒక 40 కరెంట్ పోల్ కావాలి సార్ ప్లీజ్ సార్. ఇప్పిద్దాం, అది కూడా ఇప్పిద్దాం. నువ్వు ఆ ఊరికెళ్ళి ఎప్పుడు వచ్చినావు నువ్వు? ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దాతర్పల్లి 3 పనులు చెప్పినావు నువ్వు. కరెంటు స్తంభాలు 40 కావాలి, ఇమీడియట్ గా ఇస్తారు. మీ తారు రోడ్డు కావాలి, నెంబర్ 2. రేపే తోయక వాసుదేవ్ రెడ్డి, ఇనే మీ ట్రాన్స్ఫార్మర్ల వ్యవస్థ కంప్లీట్ అవుతుంది, పోల్స్ అవుతాయి, మీ తారు రోడ్డు అవుతుంది, మీ కమ్యూనిటీ ఆర్డర్ అయిపోతుంది. గ్రామంలోకి పోయి చెప్పు జై తెలంగాణ. కూర్చోవాలి, అందరు కూర్చోవాలి దయచేసి సార్. ఈ గ్రామం మరొక విషయంలో కూడా ఆదర్శంగా నిలిచింది సార్. సర్వేంద్రియానం నయనం ప్రధానం, అన్ని దానాల్లో కంటే నేత్రదానం గొప్పదని, ఈ గ్రామంలో 700 మంది ప్రజలు తమ కళ్ళను దానం చేయడానికి స్వచ్ఛందంగా బాండ్స్ ఇస్తా ఉన్నారు. 5 యువకులు గ్రామం నుంచి పైకొచ్చి ఆ నేత్రదానానికి సంబంధించిన అంగీకార పత్రాలను గౌరవ ముఖ్యమంత్రి గారికి అందజేస్తున్నారు. అదేవిధంగా తూప్రాన్ మండల
ప్రెస్ రిపోర్టర్స్ కూడా మేము కూడా మా జర్నలిస్టులం 40 మందిని నేత్రదానం చేస్తామని తూప్రాన్ జర్నలిస్టులు కూడా ఈ సందర్భంగా ముందుకొచ్చారు. వారికి కూడా శుభాకాంక్షలు. సార్ అదేవిధంగా సార్ బీసీ కార్పొరేషన్ నుంచి స్వప్న గారు జిన్నా స్వప్న గారికి కూడా ఈ రోజు చెక్ అందజేస్తున్నాం. బీసీ కార్పొరేషన్ జిన్న స్వప్న గంగారం అనురాధ గంగారం అనురాధ సిద్దిపేట తూప్రాన్ ఎంపీడీఓ శ్రీనివాస్ గారికి హరిత మిత్రా కింద 100,000 రూపాయల చెక్కును గౌరవ ముఖ్యమంత్రి గారు అందజేస్తున్నారు. శ్రీనివాస్ ఎంపీడీఓగా 11.5 లక్షల మొక్కల్ని ఈ మండలంలో పెట్టించి చాలా బాగా చెట్లను కాపాడినందుకు ఎంపీడీఓ శ్రీనివాస్ గారికి హరిత మిత్ర జిల్లా స్థాయి అవార్డును ముఖ్యమంత్రి గారు అందిస్తున్నారు. ఇప్పుడు కృష్ణ జర్నలిస్టులు కూడా తూప్రాన్ జర్నలిస్టులు కూడా కంటి దానానికి సంబంధించిన బాండ్ ఇచ్చారు. ఇప్పుడు కృష్ణ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ యూత్ నుంచి ఈ గ్రామ యువకుడు కృష్ణ ఈ యొక్క సభకు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేస్తారు.